చింతలేని కుటుంబం అన్న వాక్యం అనేక ప్రభుత్వ ప్రకటనల్లో కనిపిస్తుంది. ఆ చింతలు లేని కుటుంబాన్ని సృష్టించుకోవాలి అంటే ఒకరిద్దరు పిల్లలతో సరిపెట్టుకోవాలి. అంటే స్త్రీలో పురుషులో తప్పనిసరిగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవాలి. అయితే పిల్లి మెడకి గంట ఎవరు కట్టాలి? మగవాళ్ళు మేము ససేమీర ఆపరేషన్లు చేయించుకో అని తేల్చి చెప్పేస్తున్నారు. పిల్లల్ని కనటం ఒక కర్తవ్యం అయితే కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సను కూడా స్త్రీలే చేయించుకోవాల్సి రావటం స్త్రీలపై మోపబడ్డ మరో అదనపు బాధ్యత. సరే, ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు వెరైటీ వంటలను పరిచయం చేసే మీ వంటల సందడి ఈ రోజు ఒక స్నాక్ ఐటమ్ తో రెడీగా ఉందండి. మరి అది తయారు చేసి చూపించడానికి మనతో పాటు భాగ్యలక్ష్మి గారు ఉన్నారు. మరి అది ఎలా తయారు చేస్తారో అడిగి తెలుసుకుందామా? భాగ్యలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఈ రోజు మన సకులందరి కోసం ఒక స్నాక్ ఐటమ్ తయారు చేసి చూపిస్తాన్నారు కదా, అదేంటండి పేరు? పాలక్ పన్నీర్ సమోసా. మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తాను. మైదా, ఆలు, కొత్తిమీర, సాల్ట్, గరం మసాలా, పసుపు, బేకింగ్ సోడా, నెయ్యి, పన్నీరు, మిరియాల పొడి, పచ్చిమిర్చి పేస్ట్, నిమ్మరసము, పాలకూర, ఆయిల్. మరి దానికి కావాల్సిన పదార్థాలు అని తెలుసుకున్నాం కదా, మరి స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ప్రాసెస్ ఏంటండి? అంటే సవాన్ చేయాలి. ఓకే. ఆయిల్ ఆయిల్ ఖాళీ ఒక ఉప్పు వేసానండి. ఉప్పు వేసి రెండు మిక్స్ చేసి పెట్టాను. నెక్స్ట్ ఏం వేస్తారు? పాలకూర అండి. పాలకూర తర్వాత కొత్తిమీర వేస్తారు. పన్నీర్ 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 పసుపు గరం మసాలా కొంచెం గరం మసాలా కొంచెం ఫ్లేవర్ మిరియాల పొడి కొద్దిగా కొద్దిగా ఇది కొంచెం ఉడకాలండి. కొద్దిగా పచ్చివాసన వైపు ఓకే వేయించాలి. వేయించాలి. ఒక రెండు నిమిషాలు వేయించుదామా? నెక్స్ట్ ఏం వేస్తున్నారు? వేగిపోయింది కదా అది? వేగిపోయిందండి ఇది. ఓకే. ఆలు పేస్ట్ ఇవ్వాలండి. ఓకే. అది ఆల్రెడీ ఉడికించి పేస్ట్ చేసింది. ఓకే. సరిపోతుందండి? సరిపోతుంది. ఒక బౌల్ బ్యాండ్ డీప్ ఫ్రైకి ఆయిల్ బండిని పెట్టినా ఆన్ చేసి. ఇది ఎక్కడ నేర్చుకున్నారండి మీరు? నేనండి నా సొంతం చేశాను. ఓన్ నా ఓన్గా చేశాను. ఈ బాణలు వేడైంది కదండి, ఆయిల్ ఆయిల్ వేసుకుందామా? ఇప్పుడు మనం మైదా పిండి ఉంది కదండి. ఓకే. ఈ మైదా పిండిలో ఉప్పు అండి. ఓకే. కొద్దిగా ఉప్పు, కొద్దిగా కొంచెం బేకింగ్ సోడా, కొద్దిగా బేకింగ్ సోడా, 2 స్పూన్స్ నెయ్యి. వాటర్ తో కలపాలి? వాటర్ తోనే కలిపేసాలి. కొంచెం వాటర్ పడుతుంది. అంటే చపాతీ పిండి పిండి లాగా పూరి లాగా కలుపుకోవాలండి. ఓకే. అది కలిపేసుకుందాం కదా, నెక్స్ట్ ఏం చేయాలండి? నెక్స్ట్ అండి బాగా ఇవ్వండి, కర్రీ ఇవ్వండి, పూరీలు చేసుకురా. పూరీ కదా, మనం సమోసాకి చేసుకోవాలి. పూరీ లాగా చేసుకొని సమోసా చుట్టుకోవడానికి చుట్టుకోవడానికి. ఓకే. ఓకే, ఇప్పుడు పూరీ చేసేసుకోవచ్చా? పూరీ చేసుకోవచ్చు అండి. ఓకే, స్టార్ట్ చేద్దామండి. ఇలా ఒక మంచి టిప్ ఏమన్నా చెప్తారా మాకు? చెప్తానండి. ఓకే. మనకి ముఖం మీద మొటిమలు వస్తాయి కదండి. అవును. అవి రాకుండా ఉండాలంటే ఇప్పుడు అరటి పండు ఉంటుంది కదండి, అరటి పండు గుజ్జుది లోపలిది, తినే అరటి పండు మొటిమల మీద పెట్టాలండి. ఇలా కొద్ది రోజులు చేసినామంటే తగ్గుతుందండి, ఆ పింపుల్ పోతుంది. పోతుంది. ఓకే. ఏంటంటే చేసేద్దాం, మేకరి సమోసా ఉత్తుకుని. సమోసా పెట్టేదండి. ఓకే.
అంటే కొంచెం దీని పొడవులో తీసుకోవాలి కర్రీ ఉంది కదా అండి ఇప్పటిది చల్లారిపోయింది కూడా ఇది కూడా రెడీ ఉంది కదా అండి కొంచెం మనం ఇప్పుడు ఇలా నిమ్మరసం వేసుకోవాలండి కర్రీలోనా కర్రీలోనా ఓకే అంటే పెట్టే ముందు వేయాలి ఆ పెట్టే ముందు వేయాలి ఎందుకంటే చేదొస్తది కదా కొంచెం వేడి మీద వేస్తే బాగా మిక్స్ చేసేద్దామా ఆ బాగా మిక్స్ చేసి ఒక స్పూన్ ఇవ్వరా ఇప్పుడు ఇలా పెట్టాం కదా దానిలో పెట్టుకోవాలి ఆ దీంట్లో ఇది స్టఫ్ చేసేయాలి ఓకే కొంచెం ఇది విడిపోకుండా ఉండాలంటే కొంచెం వాటర్ పెట్టు అంచులకి కొంచెం అంచులకి కొద్దిగా వాటర్ పెట్టుకో అవన్నీ అలా చేసుకొని ఒక ప్లేట్ లో పెట్టుకుందాం ఆ పెట్టు ఆయిల్ కూడా వేడి అవుతుంది అయిపోయింది అయిపోయింది వేసేద్దామా వేసేద్దామండి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఆల్రెడీ దాంట్లో మనకి బంగాళదుంప అదంతా కూడా ఉడకపెట్టిందే కాబట్టి ఎక్కువ సేపు వేగాల్సిన అవసరం లేదు లేదండి కర్రీ కూడా మనం వేయించాం కదా అవును అది కూడా వేసేద్దామండి ఇది కూడా మనం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఓకే అది కూడా తీసేద్దాం ఆ తీసేద్దామండి స్టవ్ ఆఫ్ చేసేస్తా ఆ చేసేయండి ఓకే పాలక్ పనీర్ సమోసా రెడీ అయిపోయింది రెడీ ఇది గార్నిష్ చేద్దామా వేరే ప్లేట్ లోకి తీసుకుని తీసుకుందామండి వేడి వేడి సమోసా పాలక్ పనీర్ సమోసా पालक पनीर समोसा टेस्ट चूसे मुझे दी पदार्थ तैयार विधान मरोकसारी चूदा पालक पनीर समोसा कावास पदार्थ मैदा पिंडी पनीर उड़की आलू पालकूर तरुगु कोत्तिमीर पच्चिमिर्ची पेस्ट मिरियाल पौडर गरम मसाला बेकिंग पौडर नेयि पसुपु उप्पु निम्मरसम नूने पालक पनीर समोसा तैयार विधान मुझे कर्री चुस्कानी पैन अंदर कोई आई वेसी ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి పేస్ట్ పాలకూర తరుగు కొత్తిమీర పనీర్ వేసి 2 నిమిషాలు వేయించి పసుపు గరం మసాలా మిరియాల పొడి ఉడికించిన ఆలు వేసి కొద్దిగా వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి తర్వాత వేరొక బౌల్ లో మైదా పిండి ఉప్పు బేకింగ్ పౌడర్ కొద్దిగా నెయ్యి వేసి వాటర్ పోసి చపాతి పిండిలా కలుపుకొని చిన్న చిన్న పూరీలు చేసి సమోసా డైలో పెట్టి మనం ముందుగా తయారు చేసుకున్న కర్రీలో నిమ్మరసం కలిపి అందులో పెట్టి క్లోజ్ చేయాలి ఇప్పుడు వేరొక బాణిల్లో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి అది వేడయ్యాక సమోసాలను అందులో వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని కొత్తిమీర పనీర్ తో గార్నిష్ చేయాలి అంతే వేడివేడి స్నాక్ పాలక్ పనీర్ సమోసా రెడీ పాలక్ పనీర్ సమోసాకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా ఇప్పుడు టేస్ట్ చూద్దాం భాగ్యలక్ష్మి గారు చాలా టేస్టీగా ఉందండి పాలకూర బంగాళదుంప मन की पनीर फ्लेवर कल चला टेस्टी मैं सकल मैं वैरायटी आइटम चूपार थैंक यू वेरी मच चूसर का सकल पालक पनीर समोसा चला टेस्टी मैं भाग्यलक्ष्मी गार चक्कर चूपार मे अंदर कोसम मैं तक ट्राई चेयंडी मैं वंटल संदडी कार्यक्रम में पागोवाले कॉल चाहिए नंबर 0402-55-65-64 की कॉल वंटल संदडी कार्यक्रम में तक पागोनि चूसर का सकल इधी वंटल संदडी रेप वंटल संदडी में मो वैरायटी आइटम तो मल्ली कलुद्दाम अंतवरकु सेलव नमस्ते।